హర్ష సాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ టాప్ యూట్యూబ్ క్రియేటర్ యూట్యూబ్ చూసే వీక్షకులకు ఈయన పేరు సుపరిచితం పేద ప్రజలకు హెల్ప్ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు వెళ్తే రీసెంట్ గా యువ సామ్రాట్ అనే ఒక వ్యక్తి హర్ష సాయి చేస్తున్న మోసాలు సాయం పేరుతో ఎంతో మంది పేద ప్రజల్ని జీవితాలను నాశనం చేశారంటూ కొన్ని ఆరోపణలు చేస్తూ నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్ కి మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల పేరుతో కొన్ని కోట్ల రూపాయలు కొల్లకొట్టి సాదాసీదా సాదా సీదా ప్రజలకు లక్షల్లో పనిచేసి మిగతాదంతా మింగేస్తున్నాడు అంటూ యువ సామ్రాట్ చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి యువ సామ్రాట్ ఆరోపణలపై రీసెంట్ గా హర్ష సాయి ఘాటుగా రియాక్ట్ అయ్యారు ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్ష సాయి ఇలా మాట్లాడుతూ నేను ఎప్పుడు ఎలాంటి తప్పు చేయలేదు నేనేంటో ప్రజలకు తెలుసు మేము ఏదైనా బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసినా కూడా అది జనాలకు ఎలా ప్రమోట్ చేయాలో అలానే ప్రమోట్ చేస్తాం తెలుసుకుని ఆడండి చాలా జాగ్రత్తలు వహించండి అంటూ వార్నింగ్ ఇస్తూనే ప్రమోట్ చేస్తూ ఉంటాం ఆ ప్రమోషన్ లో వచ్చిన డబ్బులు కొంత భాగాన్ని పేద ప్రజలకు హెల్ప్ చేస్తూ ఉంటాం ఒకవేళ మేము ఆ యాప్ ని ప్రమోట్ చేయకపోతే మాకంటే తక్కువ ఫాలోవర్స్ ఉన్న వేరే పది మంది క్రియేటర్స్ కి ఆ యాప్ చేయమని ఇస్తారు వాళ్ళు మా కన్నా దారుణంగా ప్రమోట్ చేస్తూ ఎంతో మంది ఫాలోవర్స్ ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఒక విధంగా మేము ఆ యాప్ ని ప్రమోట్ చేయడమే బెస్ట్ అనిపిస్తుంది అంటూ యువ సామ్రాట్ ఆరోపణలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు ఆర్ సాయి టిక్ టాక్ అనే యాప్ ని ఇండియాలో ఇండియాలో ఎలా బ్యాన్ బ్యాన్ చేశారు అలానే కూడా చేస్తే ఎవరి మొబైల్లో కూడా బెట్టింగ్ యాప్ అనేది ఓపెన్ కాకపోతే ఇండియాలో ఉన్న ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ ఆడరు మాకు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ రావు కదా అంటూ హర్ష సాయి ఘాటుగా రియాక్ట్ అయ్యారు నాపై ఆరోపణలు చేస్తున్న ఎవరిని కూడా వదిలిపెట్టినంటూ ఈ ఇంటర్వ్యూ చివరిలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు హర్ష సాయి